అనగనగనగా ఒక ఊళ్ళో భీమయ్య రామయ్య నిరుగు పొరుగు ఉంటూ ఉన్నారు. రామయ్య ఎప్పుడు సంతోషంగా ఉండేవాడు. అయితే భీమయ్య మాత్రం ఎప్పుడూ విచారంగా ఉండేవాడు. రామయ్యకు 4 ఎకరాల పొలం ఉంది. అతడి ఆనందానికి అదే కారణమనుకుని భీమయ్య రాత్రింబవళ్ళు కష్టపడి పనిచేసి జాగ్రత్తగా డబ్బు కూడబెట్టి 7 ఎకరాల పొలం కొన్నాడు. అయినా రామయ్య అతని కంటే ఎక్కువ సంతోషంగా ఉన్నాడు. అందుకు కారణం ఏమై ఉంటుందా అని భీమయ్య చాలా తీవ్రంగా ఆలోచించసాగాడు. రామయ్యకు పెళ్ళయింది. అతడి భార్య చక్కని చుక్క. అతడి ఆనందానికి అదే కారణమనుకుని భీమయ్య ఊరూరా గాలించి అందచందాల్లో రామయ్య భార్యను మించిన పిల్లను ఎంచుకుని పెళ్లి చేసుకుని అయినప్పటికీ భీమయ్య సంతోషం రామయ్య సంతోషాన్ని కొంచెం కూడా మించలేదు. భీమయ్య తన ప్రయత్నాలు మానలేదు. రామయ్య 2 అంతస్తుల మేడ కడితే తను 3 అంతస్తుల మేడ కట్టాడు. రామయ్య రోజు 10 మందికి అన్నదానం చేస్తే తను 20 మందికి అన్నదానం చేశాడు. అలా అనుక్షణం రామయ్యతో పోటీ పడుతూనే ఉన్నాడు. భీమయ్య సంతోషం మాత్రం రామయ్య సంతోషాన్ని ఏ మాత్రం పోటీ పడలేదివ్వలేదు. రామయ్య సంతోషానికి కారణం ఏమిటా అని భీమయ్య ఎప్పుడు చూసినా ఆయన చర్యలను గమనిస్తూ ఉండేవాడు. ఆయన ఏ పని చేసినా దానికి 2 ఇంతలుగా తాను చేసేవాడు. అయినా ప్రయోజనం లేక విచారంగా ఉండేవాడు. ఇలా ఉండగా ఉండగా ఆ ఊరుకు ఒక సాధువు వచ్చాడు. రామయ్య ఆయనను తన ఇంటికి ఆహ్వానించి భక్తి శ్రద్ధలతో సకల మర్యాదలు చేశాడు. ఆయన వినయ విధేయతలకు సాధువు ఎంతో సంతోషించి నీకేం కావాలో కోరుకో నాయన అన్నాడు ఆ సాధువు. అందుకు రామయ్య, స్వామి, నా భార్య గుణవతి, నా పిల్లలు బుద్ధిమంతులు, నాకున్న దానితో నాకు రోజులు హాయిగా గడవడమే కాక మరికొందరికి ఎంతో కొంత సాయపడగలుగుతున్నాను. అనారోగ్యం మా కుటుంబం దరికి రాదు. ఈ అదృష్టం మాకు కలకాలం నిలిస్తే చాలు. ఆ విధంగా జరగాలని అనుగ్రహించండి అన్నాడు రామయ్య. నీ సంతృప్తి మెచ్చుకోదగ్గది. భగవంతుడు నిన్ను తప్పక అనుగ్రహిస్తాడు అని సాధువు రామయ్యను మనసారా ఆశీర్వదించాడు. తర్వాత సాధువు భీమయ్య ఇంటికి వెళ్ళాడు. భీమయ్య ఆయన్ను గౌరవంతో ఆహ్వానించి రామయ్య కంటే రెట్టింపు ఘనంగా సత్కరించాడు. సాధువు సంతోషంతో ఏం కావాలో కోరుకోమన్నాడు. నా పొరుగు ఉన్న రామయ్య ఎందులోనూ నన్ను మించకుండా ఉండేలా అనుగ్రహించండి స్వామి అన్నాడు భీమయ్య. వెంటనే సాధువు ఆశ్చర్యపడి, నీవు నీకోసం ఏమైనా కోరుకో, పర్వాలేదు, ఇతరుల ప్రస్తావన తేవడం అధర్మం అంటూ భీమయ్యను హెచ్చరించాడు. స్వామి, నా సంతోషం రామయ్యను మించడంలోనే ఉన్నది. మీకు చేతనైతే అనుగ్రహించండి, లేకుంటే నా అదృష్టం ఇంతేనని సరిపెట్టుకుంటాను అన్నాడు భీమయ్య. సాధు ఒక్క క్షణం కళ్ళు మూసుకుని ఆలోచించి, నీ కోరిక తప్పక తీరుతుంది, అయితే అందుకు రామయ్య అనుమతించాలని అన్నాడు. భీమయ్య చిన్నబుచ్చుకుని, మీకు ఇష్టం లేకపోతే ఇష్టం లేదని చెప్పండి, అంతేకాని నేను తనను మించడానికి రామయ్య అనుమతి లభిస్తుందనుకోవద్దు అన్నాడు. వెర్రివాడా, అనుమతిస్తే నీవు రామయ్య కంటే వైభవంగా ఉంటావు, అనుమతించకపోతే రామయ్య తక్కువగా ఉంటాడు. ఈ విషయం రామయ్యకు తెలియదు కాబట్టి 2 విధాలా నీకే లాభం. నా మాట విని వెంటనే అతడిని కబురు పంపించు అన్నాడు సాధువు. భీమయ్య రామయ్యకు కబురు పంపాడు. రామయ్య వస్తూనే భీమయ్య కోరిక తెలుసుకుని వెంటనే తన అంగీకారం తెలిపాడు. సాధువు ఆశ్చర్యపడి, నాయనా, ఎవరైనా ఇతరుల కంటే గొప్పగా ఉండాలనుకుంటారు. భీమయ్య నీకంటే గొప్పగా ఉండడానికి అంగీకరించడంలో నీ ఉద్దేశం ఏమిటి అని అడిగాడు. మహాత్ములు, తమకు తెలియనిదేముంది? ఇరుగు పొరుగులు మనకంటే తక్కువగా ఉంటే వారిలో మన పట్ల అసూయ ద్వేషాలు రేగి మనను బాధిస్తాయి. వారు మనకంటే గొప్పగా ఉంటే మనను పట్టించుకోరు లేదా మనపై జాలితో సాయపడతారు. అదీ కాక మన ప్రగతికి మాత్రమే సంతోషపడితే కేవలం అప్పుడప్పుడు మాత్రమే సంతోషపడగలము. ఇతరుల ప్రగతి చూసి సంతోషించే వారికి నిత్య సంతోషం.
ఎందువల్లనంటే ఎప్పుడూ ఎవరో ఒకరు ప్రగతిని సాధిస్తూ ఉంటారు కదా అన్నాడు రామయ్య. ఆ మాటలతో భీమయ్యకు రామయ్య సంతోషంలోని రహస్యం తెలిసిపోయింది. ఇది చెప్పడానికే సాధువు ఏర్పాటు చేశాడని అర్థం చేసుకుని అతడు ఆ రోజు నుంచి తన ప్రగతి కంటే ఎక్కువగా ఇతరుల ప్రగతికి సంతోషిస్తూ నిత్య సంతోషి అయ్యాడు. పిల్లలు, తెలిసిందా, మన సంతోషమే కాకుండా ఇతరుల సంతోషాన్ని కూడా మనదే అనుకుంటే ఎప్పుడూ సంతోషంగానే ఉంటాం. ఇతరుల సంతోషాన్ని చూసి అసూయ పడకూడదు, సరేనా? అయితే సరే, మళ్ళీ కలుద్దాం.